ఉపసర్పంచ్ గారు వార్డు మెంబర్లు ముందడవాలి దయచేసి ఆం షన్న మిత్ర స్మరణ షన్న భవద్వర్య షన్న ఇంద్రవృవస్పతి కళ్ళ గ్రామంకి వచ్చేసిన ఎమ్మెల్యే గారికి చెప్పి చేయాలని దావాస సురేష్ గారికి అట్లే సరే గారికి ఎన్డీపీ గారికి గారికి బాలకృష్ణ గారికి రేవంత్రెడ్డి గారికి తోటి నాయకులకు కొందరి కార్యకర్తలకు వార్డ్ మెంబర్లకు విలేజ్ నుంచి వచ్చిన బయటకెళ్ళి సర్పంచులు ఉప సర్పంచులు అందరు మా గ్రామంకి వచ్చేసిన ఈరోజు కార్యక్రమం పల్లె భక్తులను ప్రారంభోత్సవానికి వచ్చేసిన ముఖ్య అతిథులుగా అట్లే మైనార్టీ సంఘం భవనానికి పూజ చేశారు అట్లే గౌడ్ సంఘం దానికి రిబ్బన్ కట్టడం అట్లే వైకుంఠధామం కార్యక్రమం చేసేది కార్యక్రమం వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు కల్లెడ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించిన గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారికి జెడ్పీ చైర్పర్సన్ గారికి మరి ఈరోజు చూస్తూ ఉన్నాం ఇంత కరోనా కాలంలో కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీను ఇటు కళ్యాణ లక్ష్మి అని షాది ముబారక్ కానివ్వండి పెన్షన్లు కానివ్వండి
ఇలాంటి సంక్షేమ పథకాలకు లోటు రానివ్వకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో ప్రజలకు కరువు కాలంలో సహాయ సహకారాలు అందిస్తున్నారు మరి ఇందుకు గాను మన తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా రుణపడి ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలందరికీ నమస్కారం కన్నడ గ్రామానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు భాగంగా విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి అలాగే జెడ్పీటీసీ మరియు జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారికి అలాగే గ్రామ సర్పంచ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఒకే గ్రామంలో ఆరు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకోవడం మనకి ప్రదగం ఒక్కొక్క ఎమ్మెల్యేలు మండలంలోనే ఒక రోజు ఆరు ప్రోగ్రాంలు చేయరు అట్లాంటిది మనం ఒకే గ్రామంలో ఇయ్యాల మనం ఆరు ప్రోగ్రాంలు చేసుకున్నాం ఇంత అభివృద్ధిని చూసి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కావాల్చుకొని కొన్ని కొన్ని కుట్రలు చేస్తున్నారు మంచిగా జరిగే అభివృద్ధి పనులకు కూడా వాళ్ళు ఆటంకం కలిగించి వాళ్ళు ఓర్చుకొని విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు దయచేసి మనం అందరం వాటిని గమనించుకొని మనం ఐకమత్యంగా ఉండి మన ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజారిటీతో మున్ముందు జరిగే ఎన్నికల్లో కూడా గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇంత చక్కటి అవకాశం ఇచ్చింది అనేసి ఈరోజు జైత్యాల రూరల్ మండలంలోని అత్యంత గ్రామమైనటువంటి కల్లెడ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చేసిన పెద్దలు మన జైత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి అదేవిధంగా గ్రామ ప్రథమ పౌరులు సర్పంచ్ మహేశ్వరరావు గారికి డిసి పరశురామ్ రావు గారికి అదేవిధంగా రూరల్ ఎంపీటీ గారికి ట్యాక్స్ చైర్మన్ సందీప్రావు గారికి మాజీ సర్పంచ్ సత్యనారావు గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలకు పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ గతంలో 70 సంవత్సరాల ముందు చూస్తూ ఉంటే 7 సంవత్సరాల పాలన అంతకుముందు పల్లె ప్రకృతి వనం లేదు ఒక వైకుంఠ ధామం లేదు కనీసం కమ్యూనిటీ హాల్ అంటే కులాలన్నీ కూడా ఐకమత్యంగా ఉండాలి ఇప్పుడు గౌడన్నలందరికీ కూడా అదేవిధంగా మైనారిటీలు ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఈ విధంగా ఏ కులం కాకులం ఒక దగ్గర వేదిక కూర్చొని మాట్లాడుకోవాలి అని అంటే వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఉండే విధంగా ఉండాలి అని అంటే గతంలో ఎక్కడ లేదు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అప్పుడు డిఎంఎఫ్టీ నిధుల ద్వారా కవిత గారి సహకారంతో మన సంజయన గారు అప్పుడు కల్లెడ గ్రామానికి మంజూరు చేయించడం జరిగింది కాబట్టి గ్రామంలో మౌలిక వసతుల కల్పనే గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు పరిశుభ్రత కానీ పచ్చదనం కానీ వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా గ్రామ ప్రజలందరినీ కూడా సీసీ రోడ్ల ద్వారా రాకపోకలకు కూడా ఇబ్బంది జరగకుండా ఇటువంటి మౌలిక వసతులు కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో ప్రతీ నెల కూడా గ్రామ పంచాయతీకి నిధులు విడుదల చేస్తూ సర్పంచులకు ఒక గొప్ప బాధ్యతను కూడా అప్పగించడం జరిగింది కాబట్టి ఇల్లును ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఈ గ్రామం బాధ్యత అనేది సర్పంచ్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న వార్డు సభ్యులు అందరి భాగస్వామ్యం ప్రజల భాగస్వామ్యంతో తప్పకుండా ఎక్కడెక్కడ ఈ అభివృద్ధి పనులన్నీ కూడా చేసుకుంటూ మున్ముందు కూడా ఇంకా కూడా గ్రామాన్ని పచ్చదనం పరిశుభ్రతతోటి ఉండే విధంగా చూసుకోవాలి అదేవిధంగా ఇక్కడ వైకుంఠ ధామాలు అంతకుముందు ఉంటుండే కానీ ఈరోజు చనిపోయిన వాళ్ళను కూడా గౌరవంగా సాగనంపే విధంగా అన్ని అనేక మౌలిక వసతులు కూడా ఆ యొక్క వైకుంఠ ధామంలో ఏర్పరచడం నిజంగా కూడా ఇది గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా పల్లె ప్రకృతి వనం కూడా ఇక్కడ ఉన్న పల్లెల్లో ఉన్న జీవులు పట్టణాలకు వెళ్ళే వీళ్ళేక పల్లెల్లోనే ఒక పార్క్ ఏర్పాటు చేసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అనేది ఒక చారిత్రాత్మకమైన ఆలోచన కాబట్టి అందరూ కూడా కల్లెడ గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఇలా చేస్తూ ఇక్కడికి ఆహ్వానించిన గ్రామ ప్రజలకు సర్పంచ్ గారికి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జై తెలంగాణ కుమ్మ చెట్లు పెట్టుడు నాటుకుడు ఏదో ఒకటి కొంత మనం కాపాడుకోవాలి మరి దాంతోపాటుగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు చేసినాం మనం సిమెంట్ రోడ్లు దాంతోపాటుగా గౌడ సంఘ భవనం ముస్లింల భవనం వైకుంఠ ధామం ఇవన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం మరి దీంతోపాటు ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేస్తుంది మరి ఒక్కసారి ఆలోచన చేయండి చేయాల్సినవి ఉన్నాయి ఇంకా ఈ కరోనా కష్టకాలంలో 24 గంటల కరెంటు ఇస్తుంది రైతులు ఈ కష్టకాలంలో కూడా ఎన్నడూ కూడా ఎండాకాలంలో చెరువులో నీళ్లు తగ్గకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతోటి కిందికి పంపించి ఎస్ఆర్ఎస్పి నీళ్లతోటి ఎండాకాలం కూడా చెరువులు నింపిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇవాళ గీత కార్మికుల విషయంలో ఇంతకుముందు నేను చెప్పిన అదేవిధంగా గీత కార్మికులలో బీడీ కార్మికులు ఉంటే కూడా
బీడీలు సకుటుంబ సర్వే సందర్భంలో మనకు ఒక సర్వే పెట్టారు ఆగస్టు 19 2014 కొద్దిగా మేము ఓడిపోయి ఉన్నాం అప్పుడు అందరం ఓడిపోయాం పెడితే జగిత్యాల ముఖ్య నాయకులు ఏం చేశారు ఈ సర్వే దండగా అన్నారు ఈ సర్వే దండగా అంటే వాళ్ళ శిష్యులు ఏం చేశారు ఊళ్ళన్నారు ఏడుకన్నా పోతే అడ్డం పడి మాట్లాడటం చూసిరు కదా వాళ్ళు ఏం చేశారు సర్వే దండగా అని చెప్పారు ఆ మందికి చెప్పుడు కాదు ఆ సర్వేకి వచ్చినప్పుడు నీ భార్య ఏం చెప్తావు అంటే ఏదో కుల్ చేతి అంటే దండగా అన్నాడు కదా వీళ్ళు దండగా ఇక అటైన కొనాడు వచ్చిన గిట్టనే మా సత్యన తోలికొచ్చాడు తోలికొచ్చాక నా భార్యకు పింఛన్ వస్తలేదు నా భార్యకు పింఛన్ వస్తలేదు అరే ఎందుకు పింఛన్ వస్తలేదు అంటే రాయించుకోలేదు ఎవడేం చేయాలి చెప్పు అటైనక మరి పిఎఫ్ ఉన్నదంటే మళ్ళీ పిఎఫ్ ఉన్న వాళ్ళకి ఇస్తే చాలే అంటే ప్రతి కాడ ప్రభుత్వం చేసే పనులు కదా ప్రభుత్వం మళ్ళా మళ్ళీ వినాలి అర్థం చేసుకోవాలి ఈ చెట్లు పెట్టే కార్యక్రమం ఆశామాషిగా చేస్తలేదు ఇవాళ ఈ ఊర్లో టార్గెట్ 21,000 చెట్లు పెట్టుడు నన్ను ఎవరు కాపాడాలండి ఆ వనసేవిక పెంచాలి అప్పుడు మా చెల్లెళ్ళు వాచ్మెన్ వాడి స్టాఫ్ ఫీలింగ్ చూసుకుంటారు ఆ 21,000 చెట్లు ఉండకపోతే పైసలు రాకపోతే ఆడది నడిలో పంచాయతీ పెట్టే ఎక్కడికి చేయాలి ఇది మామూలు విషయం కాదు ప్రపంచంలో ప్రపంచంలో మనకంటే ఎక్కువ చెట్లు పెట్టింది ఒక చైనా దేశం మనకంటే ఎక్కువ చెట్లు పెట్టింది రెండవది బ్రెజిల్ దేశం ఇంత పెద్ద సువిశాల భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని చెట్లు పెడతలేదు అవన్నీ మన కళ్ళ కనబడతలేవా ఇవాళ మన నర్సరీ వస్తుంటే తెలియదా ఏ ఊరికైనా రోడ్ల పండి చెట్లు పెరుగుతలేవా ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకి ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు దీన్ని మన ప్రజలు అర్థం చేసుకుంటున్నారు దేశంలో ఎక్కడ ఇన్ని పింఛన్లు ఇస్తలేరు ఇవాళ 39,00,000 మందికి పింఛన్లు ఇస్తున్నాం దాంట్లో బీడీ కార్మికులకు 22,000 మందికి ఇస్తున్నాం ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం ఉందా ఎన్నడని ఇచ్చిందా ఢిల్లీ సర్కార్ ఇవాళ మీ గీత కార్మికులు ఉన్నారు 50,000 దాంట్లో పింఛన్ ఇస్తున్నాం ఒక్క రూపాయి నాలుగు ఉన్నదా మా లచ్చన్ ఉన్నాడు ఇడ గంగపుత్రులు ముదిరాజులు ఉన్నారు చెర్లలో చేపలు ఎత్తున్నాం చెరువులు దబ్బిందంట రూపాయి ఉందా కట్ట మంచిని చేసిందంటుందా కాళేశ్వరం ప్రాజెక్టు తోటి నింపుతున్న ఒక్క రూపాయి ఇచ్చిందా అలా చేపలు ఎత్తున్నాం చేపలకు రూపాయి ఇచ్చిందా ఎన్నడూ లేదు మన రైతు బంధు ఇచ్చినాక కాపీ కొట్టి పాపకు 2,000 ఇస్తాం దానప్పుడు గిదే పంచాయతీ జయచాల నాయకులు కౌల్దారికి ఎందుకు ఇస్తలేదు కౌల్దారు ఎవరే ఇచ్చిన వాళ్ళకు కౌల్దారు ఇచ్చుకోవి నేను నా మామిడి తోట దెబ్బతింటే మా ముదిరాజు పట్టుకుంటే నష్టపోతే ఆ 25,000 అయితే ఆ 25,000 ఆయనకి ఇచ్చిన అది కౌల్దారుకు మనకు ఉండే ఇది కానీ విమర్శించుడు ఏడుకి వచ్చిన ఒకటి మాట్లాడు కొందరికి అలవాటు అయిపోయింది ఇది ఇలా మొదలు కాదు కానీ ఓపికగా ఇన్నా ఓకే ఇన్నా ఇంటనే చేసాడు ఇదివరకు సార్ నా భార్యకు పిచ్చిన వస్తలేదు అరే పిచ్చిన వస్తే రాయించుకోకపోతే వస్తుంది ఇప్పుడు నాకు భూమి ఉన్నది నేను నా బిడ్డకి ఇచ్చిన ఇది వాస్తవం చెప్తున్నా కేసీఆర్ గారి నియోజకవర్గంలో నేను 10 ఎకరాలు కూడా నా బిడ్డకి ఇచ్చాను వాళ్ళు మాకు అవసరం లేదనుకున్నారు రైతు బంధు రాయించుకోలేదు అటుగా నాకు రైతు బంధు వస్తలేదని చెప్పి నేను ప్రతిపక్షం లెక్క మాట్లాడితే వాళ్ళు ఎవడో మాట్లాడితే లేకపోతే అక్కడ ఎవడో వచ్చి జయిత్యాల ఎమ్మెల్యే బిడ్డకే వస్తలేదంటే అర్థం ఉంటుందా రాయించుకోకనే పోతుంది అప్పుడు కట్టలేదు నువ్వు సెట్లు కాపాడితే నీకు పైసలు ఎట్లా కాపాడకపోతే ఎట్లా కాబట్టి ఇవన్నీ మన బాధ్యత కూడా మనం నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది అధికారులు కూడా చేయాలి మేము అధికారులు కూడా చేయకపోతే ఊపం కానీ పట్టిని మనం చేసేవారికి నేను కూడా పాపం అప్పలేను అంటే ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి ప్రభుత్వం ఇన్ని పనులు ఎక్కడ చెప్తలేదండి దేశంలో ప్రపంచమే అతలాకుతలం అయిపోయింది మీకు తెలియదా దుబాయ్లో పరిస్థితి అయింది సింగపూర్ పరిస్థితి అయింది అభివృద్ధి అనేది ఆగిపోలేదు ఏదో నడుపుకొస్తుంది బాబాయ్ అట్లా మన తెలంగాణ రాష్ట్రం మన ముఖ్యమంత్రి గారు కరెంట్ ఆపలే రైతు బంధు ఆపలే నీళ్ళు ఆపలే మంచినీళ్ళు ఆపలే కొత్త ట్యాంకులు కట్టారు ఇట్లాంటి కార్యక్రమాలు నడుతున్నాయి ఒకటి ఒకటి చేస్తూ ఉన్నారు ఇంకా ఉంటాయి కార్యక్రమాలు చేయాల్సి తప్పకుండా మీ వెనంటి మేము ఉంటాం మీ మద్దతు కూడా మా స్థానిక నాయకులు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారిని మా ఉప సర్పంచ్ అందరు కూడా మీరు కూడా ప్రోత్సహించండి కానీ మన బాధ్యత కూడా ఉంటుంది హరితహారం అనేది మామూలు కార్యక్రమం కాదు చాలా గొప్ప కార్యక్రమం ఇవాళ గౌడన్న గీత చెట్లు ఇస్తున్నాం.